అంటే ఈ ప్రభుత్వం అనేకమైనటువంటి అడ్డగోలు హామీలు టెంప్ట్ చేసి పాపం మంచిగున్న వాళ్ళ నోట్లే మట్టి కొట్టింది. అన్ని మోసాలే, ఏ ఒక్క మాట కూడా నెరవేర్చలే, ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలే. మళ్ళా సిగ్గు లేకుండా మళ్ళీ ఇయ్యాలో నాలుగో ఐదో హామీలు ఇచ్చినాడు. అది ఎవరిని ఉద్ధరించడానికో నాకు అర్థం కాదు. ఇవాళ పంటలు ఎండని జిల్లా లేదు, కరెంటు మోటార్లు కాలని జిల్లా లేదు మొత్తం యావత్తు తెలంగాణలో. అందుకే పాత తెలంగాణ మళ్ళా పునరావృతమైంది, ఇందిరమ్మ రాజ్యంలో ఇగిలిచ్చిన పరిస్థితి అయింది ప్రజలదని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఇక్కడ బాధాకరం ఏంటంటే నీటి నిర్వహణ సామర్థ్యం తెలివైనటువంటి లత్కోరులు రాజ్యం వెళ్తున్నారు కాబట్టి, అసమర్థులు చవట దద్దమ్మలు రాజ్యంలో ఉన్నారు కాబట్టి ఇలా ఈ పరిస్థితి సంభవించింది. ఎందుకు వస్తుందండి ఈ పరిస్థితి? నేను ఒక విషయం మీకు స్పష్టంగా చెప్పదలుచుకున్నాను, రెండు మూడు ఉన్నాయి చిన్న చిన్న చెప్పేసి అవి చెప్పేస్తాను. ఏం జరుగుతూ ఉంది రాష్ట్రంలో అసలు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? పర్టికులర్లీ కరీంనగర్లో ఎందుకు రావాలా? కరీంనగర్ కానీ మెదక్ కానీ గోదావరి బేసిన్లో ఉన్నటువంటి అనేక ఇతర జిల్లాల్లో కానీ ఎందుకు రావాలి ఈ పరిస్థితి నాకు అర్థం కాదు. ఇది కాలం తెచ్చిన కరువా, మనుషులు తెచ్చిన కరువా, కాంగ్రెస్ తెచ్చిన కరువా? ఈ కరువు కారకులు ఎవరు? ఎవరి అసమర్థత, ఎవరి తెలివి తక్కువతనం? చివరిలో నేను మీకు చాలా బ్రహ్మాండంగా చెప్తాను, మీరు అందరూ ఆశ్చర్యపడతారు ఆ విషయం ఏంటే, ఇక్కడ చాలామందికి తెలివై నిజాలు తెలివై నేను ఇప్పుడు చెప్తాను, మీకు విప్పి చెప్తాను. ముందు నాలుగు పాయింట్స్ ఉన్నాయి నాకు. ఇలా వీళ్ళు ఇట్లే కిరికిరి మాటలు, అడ్డగోలు మాటలు, తొండి మాటలు, ఏదో ఇతరుల మీద ఆరోపణలు పెట్టి తప్పించుకోవాలని చూస్తూ ఉన్నారు, కానీ తప్పించుకోలేరు. నేను హెచ్చరిస్తా ఉన్న ఈ ప్రభుత్వాన్ని, ఖచ్చితంగా ఎండిన పంట రాళ్ళవాన అని మీరు అనుకుంటా ఉన్నారు, రాళ్ళవాన కాదు. దాని ద్వారా పోయింది లక్ష 150,000 ఎకరాలు, కానీ 15 లక్షల నుంచి 20 లక్షల ఎకరాల మధ్య ఇలా పంటలు ఎండిపోయినాయి. ప్రతి పంట ప్రతి దగ్గర ఇదే పరిస్థితి. దీనికి ఏంది? నీటి నిర్వహణ సామర్థ్యం లేక, దాన్ని ఎట్లా వాడానో తెలియక వైఫల్యం, ప్రభుత్వ వైఫల్యం ఒక కారణం. సరే అదేదైనా నిటమటమైన పాత బోర్లు ఉన్నాయి కాబట్టి కరెంటుతోనన్న వారేసి దక్కించుకుందామంటే కరెంటు క్వాలిటీగా రాకపోవడం, మోటార్లు కాలిపోవడం రెండవ కారణం. వెలసి ప్రభుత్వ వైఫల్యం వల్లనే ఇలా పంటలు ఎండినాయి. కొంతమంది అసమర్థులైనటువంటి మంత్రులు వర్షపాతం తక్కువంటే మా మీద బదనాం పెడుతున్నారు అని మాట్లాడుతూ ఉన్నారు. అది పూర్తి శుద్ధ తప్పు. కొన్ని జిల్లాల్లో 7%, కొన్ని జిల్లాల్లో 16%, దాదాపు 20-25 జిల్లాలలో, ఉత్తర తెలంగాణ జిల్లాలలో ముఖ్యంగా కరీంనగర్ లాంటి జిల్లాలో నార్మల్గా కురవాల్సిన దానికంటే అధిక వర్షపాతం కురిసింది. ఎక్కువ రెయిన్ఫాల్ ఉండగా కూడా ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? అంటే పూర్తిగా ప్రభుత్వ అసమర్థత, ప్రభుత్వ వైఫల్యం తప్ప దీనికి వేరే కారణం లేదు. ఇక్కడ బాధ కలిగే విషయం ఏంటంటే, నేను కూడా దుఃఖంతో చెప్తున్న మాట ఏంటంటే, కాలం కాకపోతేనేమో రైతు ఇంత నష్టపోడు, కాలం కాలేదని దేవుణ్ణో ధర్మాన్నో తిట్టుకుంటాడు, పంట వెయ్యాడు. కానీ ఇక్కడ పంట వేసి పెట్టుబడి పెట్టి ప్రతి ఊర్లో కూడా వాళ్ళు రోధిస్తున్నది బాధపడకుండా ఇలా మగ్ధంపూర్లో కానీ ప్రతి చోట చెప్పింది ఏంటంటే, 25,000 పెట్టమని కొందరు, 28,000 పెట్టమని కొందరు, 22,000 పెట్టమని కొందరు. ఒక్కొక్క రైతు ఎకరానికి ఎంత పెట్టుబడి పెట్టిండో, ఇంత పెట్టుబడి పెట్టి గంగపాలైనాం సార్ అని వాళ్ళు మొత్తుకుంటా ఉన్నారు. మేము వేయకపోతే బాధలేదు, కానీ కారణమైంది రైతు బంధు మీద ఒక అరాకిరి. అది ఎప్పుడేస్తారో ఎప్పుడేయరో చెప్పకపోవడం, 7 ఎకరాలని, 3 ఎకరాలని, 4 ఎకరాలని, దానిలో తుండి పెట్టి అసలు వస్తుందా రాదా, ఒక విస్మ ఒక కన్ఫ్యూజన్ గురి చేయడం రైతులను. నిన్న మొన్నటి దాకా ఇప్పటికి కూడా ఇంకా పూర్తిగా వేయలే రైతులకు 100% వేయలే ఇంకా. దాని మీద ఒక పాలసీ లేదు, ధైర్యం లేదు, చెప్పే తెలివితేటలు లేవు, అదొక వైఫల్యం. అదేవిధంగా నేను మొన్న మాట్లాడితే ఇంత గలీజ్గా అంటే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో 100 రోజులలో 200 మంది రైతులు చచ్చిపోయిన 200 పైచీలు కానీ నేను చెప్తే 48 గంటల్లోగా ఇయ్యండి మేము వాళ్ళకు నష్టం ఇస్తామని చెప్పినారు. మేము 4 గంటలనే ఇచ్చినాం ఇది లిస్టు. 4 గంటలనే ప్రభుత్వానికి చీఫ్ సెక్రటరీకి పంపించినాం.
209 మందిని పంపించినాం. దాని తర్వాత కూడా ఇంకో 5-10 జరిగినాయి. ఇప్పటికీ ఉలుకు లేదు, పలుకు లేదు, ఏం లేదు. నేను డిమాండ్ చేస్తా ఉన్నా మీ అసమర్థత వాళ్ళు చచ్చిపోయారు కాబట్టి వాళ్ళకు తలా 25 లక్షలు వెంటనే నష్టపరిహారం చెల్లించాలి. ఆ ప్రభుత్వాలను, ఆ కుటుంబాలను పరామర్శించాలి. నేను మళ్ళా డిమాండ్ చేస్తా ఉన్నా, లేకపోతే మాత్రం మీకు ఆ ఉసురు, ఆ పాపం తలుగుతుంది. మేము మాత్రం మిమ్మల్ని వదిలిపెట్టమని మనవి చేస్తా ఉన్నా. రెండవది, పెట్టుబడి పోయింది, వస్తుంది అనుకున్న పంట పోయింది, వాళ్ళు ఇలా ఆత్మహత్య చేసుకుంటామని మాట్లాడుతూ ఉన్నారు. నేను వద్దని వాళ్ళకి దండం పెట్టి చెప్పినాను. వాళ్ళకు ఖచ్చితంగా ఎకరానికి 25,000 ఇవ్వాలి. నష్టం జరిగింది, ఎట్లా జరిగింది? పంటలు ఎండిన మాట వాస్తవం, నష్టం జరిగిన మాట వాస్తవం, ఇలా రైతాంగం కన్నీరు మున్నీరు అవుతున్న మాట వాస్తవం. 15-16 లక్షల ఎకరాలంటే చిన్న విషయం కాదు. ఇది న్యాచురల్ కలామిటీ కంటే కూడా పెద్దది. ఇది బిగ్గర్ దాన్ ఎనీ న్యాచురల్ కలామిటీ. కాబట్టి ఈ సందర్భంలో ప్రభుత్వం కాకపోతే వాళ్ళని ఇవ్వలాదుకోవాలా? దానికోసం మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరేదో తప్పించుకుంటాం అనుకుంటే మీ వీపులు విమానం మూత మోగిస్తారు ప్రజలు, మిమ్మల్ని మాత్రం వదిలిపెట్టరు. మీ డ్రామాలు నడవని కూడా నేను మనవి చేస్తూ ఉన్నా. నేను కూడా 4 నెలల దాకా నన్ను ఎవరు తెరవలే. మన సూర్యాపేటలో నేను చెప్పిన 4 మాసాల దాకా నేను తెరవలే. టైం ఇవ్వాలి కొత్త ప్రభుత్వానికని మాట్లాడలే. వాళ్ళు ఎన్ని పిచ్చి పిచ్చి ఆరోపణలు, ఎన్ని పిఆర్ స్టంట్లు, వాళ్లకు తొత్తులుగా ఉన్నటువంటి కొంత మీడియా ఎవరైతే ఉన్నారో అన్ని అడగోలు వార్తలు రాయించి ఏం చెప్పినా కూడా మేము మాట్లాడలే. గంభీరంగా ఉన్నాం, పరిస్థితిని గమనించుకుంటూ ఉన్నాం. మంచి చెడ్డలు ప్రజలకు కూడా తెలవాలనే ఉద్దేశంతో ఉన్నాం. మేము మాట్లాడలే. మేము చెప్పేది ఇలా ఎండిపోయిన పంటలు వట్టిగా తమాషగా చెప్తలే. మీకు ఎండిపోయిన పంటలు రైతులు ఇచ్చిన ఫోటోలు ఇవి, మేము తీసినవి కావు. మేము పోయే వరకే పెట్టుకుని ఉన్నారు వాళ్ళు. నేను పోయిన గ్రామాలలో ఎన్ రూట్లో పెట్టుకొని ఉన్నారు. ఇగో ఈ విధంగా ఎండిపోయినాయి పంటలు, ఇంత భయంకరంగా ఎండిపోయినాయి. ఇవన్నీ రైతులు ఇచ్చినాయి. వాళ్ళ వాళ్ళ పొలాలలో వాళ్ళు దిగినటువంటి పంటలు ఇవి. ఇగో ఇది కూడా వాళ్ళు ఇచ్చినటువంటిదే, మేము తీయలే. ఇక చిన్నవి ఉండే కదా పేపర్లలో, కాగితాల్లా ఉండదు. ఇంకా ఉండినండి, నేను ఇచ్చిన రైతు ఇచ్చిన నాకు అవి సార్ తీసేయండి. అభిషేక్,